నీత్ ఆయోగ్ ద్వారా నిధులు అందించే అటల్ టింకరింగ్ ల్యాబ్ వలన పాఠశాల విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో పట్టు ఏర్పడుతుందని అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రోగ్రాం అధికారి ఫయాజ్ అహ్మద్ తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో రోబోటిక్స్ విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆత్మకూరు పట్టణంలో అటల్ టింకరింగ్ ల్యాబ్ కు సెలెక్ట్ అయిన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల రోబోటిక్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రోగ్రాం అధికారి షయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నేటి సమాజంలో రోబోటిక్స్ వల్ల ఎంతో ఉపయోగం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోబో నిర్వహించిన విన్యాసాలకు విద్యార్థులు ఆనందించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం సహాయ అధికారి గంగాధర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసులు, ఇతర ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. So by that we will definitely go to have this kind of robot, okay? And we will have different kind of YouTube logo search it. So robot okay, we will have robot okay. Now I want to show you how to so here artificial intelligence technology and which area was so Tesla car man was it? So along with this robo walking, so if any object comes in front of that robo, so it should recognize that object and take, you know, another diversion. So if automatic car, you get on the automatic cars, so edana, you know, addam vachindi anukondi, it should take turn and go right now.